సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అమీన్పూర్ చెరువులలో 690,000 చేప పిల్లలను వల్లినట్టు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లలను ఇస్తుందని ఆయన వెల్లడించారు. మత్స్యకారుల సొసైటీ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రామచంద్రపురం రాయసముద్రం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు, జిన్నారం రాయని చెరువులో చేప పిల్లలను వదిలినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మత్స్యకార రైతుల కోసం ఆయా సొసైటీల వారికి చేప పిల్లలు సముద్ర చెరువులో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మార్నింగ్ 9 గంటలకు రాయి సముద్రం పటాన్ చెరువు, అలాగే అమీన్పూర్ పెద్ద చెరువు, రాయి సముద్రం చిన్నారంలో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ మూడు చెరువులు కలిసి 690,000 చేప పిల్లలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒక చేప పిల్ల 2 రూపాయలు, ఇంచుమించు 7 లక్షల రూపాయల చేప పిల్లలను ఈరోజు మత్స్యకార రైతుల సొసైటీల ద్వారా వారికి పంపిణీ చేసి వారి వారి చెరువులలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పొద్దున మార్నింగ్ మన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు, ఈ అమీన్పూర్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, చైర్మన్ పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, అధికారులు అందరికీ ధన్యవాదాలు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం 100% సబ్సిడీ కింద చేప పిల్లల పంపిణీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో మత్స్యకారులందరూ సంతోషంగా ఉండి వారి వారి బిజినెస్లు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.